ఒక్కొక్కటి అద్భుతంగా కనిపిస్తుంది. ఏది వాళ్ళు అద్భుతంగా ఫీల్ అవుతున్నారో ఆ నిజమైన అద్భుతం వాళ్ళ ఆలోచనల్లో ఏ మార్పు చెందుతున్నదో. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మామూలు విషయాన్ని కూడా చాలా అద్భుతంగా భావిస్తాము, కానీ కొంతకాలం తర్వాత మనలోనే చేంజ్ వస్తుంది. అది కాదు, ఇది నిజంగా అద్భుతం అంటే అని మన ఆలోచనల్లోనే చేంజ్ వస్తుంది. కనుక మన యాటిట్యూడ్ ఎలా మారుతోంది అనే దానిని బట్టి మనకి అన్నీ కూడా ఏర్పడుతూ వస్తాయి. కనుక ఆలోచనలను ఎంతవరకు మనము ఉపయోగపెట్టుకోవాలి, ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ బట్ థాట్. ఇప్పుడు మనము ఏదో జరుగుతుందిలే, అది జరుగుతుందిలే, ఏదో ఏది రాసుకొని వస్తే అది జరుగుతుంది, ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది, ఇలాంటి డైలాగులు కొడుతుంటారు. ఆ రాసుకొని రావడం, రాసి పెట్టుకోవడం ఇదంతా మన చేతుల్లోనే ఉంది. దాన్ని సంకలం పెట్టుకొని బతుకంతా వెళ్ళమారుద్దామా, లేకపోతే దాన్ని చుట్ట చుట్టే అవతల పారేసేసి హ్యాపీగా ఫ్రీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ నిజమైన జీవితాన్ని జీవిద్దామా అనేది మన చేతుల్లో ఉంది. యాక్సెప్టెన్స్ అనేది నువ్వు ఏ దేనికి ఎంత మేరకు ఇస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎలా మనం యాక్సెప్టెన్స్ ఇస్తున్నాము, ఎంత మేరకు యాక్సెప్టెన్స్ ఇస్తున్నాము అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది ఎవరి చేతుల్లోనూ లేదు. అందుకనే యూఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ ఆర్ యువర్ ఓన్ పర్సనాలిటీ. నీ వ్యక్తిత్వానికి లేదా నీ జీవితానికి నీవే శిల్పివి, సృష్టికర్తవు అని చెప్పబడింది. మన జీవితాన్ని మనం సృష్టించుకోవాలి అని అంటే ముందు అసలు అవగాహన ఏర్పరచుకోవాలి. అసలు ఏంటి లైఫ్ అంటే, ఎటువంటి లైఫ్ ఉన్నది, ఇటు అటు కూడా, అటు మెటీరియలిస్టిక్గా కానీ అటు స్పిరిచువల్గా కానీ, ఐహికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ, ఎటువంటి జీవితం ఉన్నది, నీకు ఇది కావాలా అది కావాలా డిసైడ్ చేసుకునేది మనమే. ఎవరు డిసైడ్ చేయరు, మన కోసం ఎవరు డిసైడ్ చేసి పెట్టరు. ఎవరైనా మన కోసం డిసైడ్ చేశారు అని అంటే వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళో మనం ఊహించుకోవచ్చు. ఇంకా వాళ్ళకంటే బుద్ధి తక్కువ వాళ్ళు ఇంకెవరు లేరు అని అర్థం. కనుక ఒకరి కోసం ఒకరు డిసైడ్ చేసేది అనేది ఏమీ ఉండదు. మన కోసం మన జీవితాన్ని మనమే డిసైడ్ చేసుకోవాలి. అలా డిసైడ్ చేసుకొని మనం ఎప్పుడైతే మనకు కావలసిన దాన్ని ఫస్ట్ క్లారిటీ తోటి తెచ్చుకోవాలి, మన జీవితానికి సంబంధించి మనకు ఎలా కావాలి, ఊరుకూరుకునే తూచనుకునే పరిస్థితులు రావద్దు. ఎందుకంటే ముందు ఒకటి అనుకునేది, తర్వాత 2 రోజుల తర్వాత తూచి ఇదేం బాగాలేదు, ఇది కాదు నా థాట్ని నేను మార్చుకుంటాను అనుకునే, 4 సార్లు మార్చేది, ఆ తర్వాత అయ్యో నేను ఇలా మారిస్తే ఇది నాకు అసలు కరెక్టేనా, ఒప్పుకుంటుందా ఇది విశ్వం అనేది, ఒప్పుకుంటుందా నేను ఇన్నిసార్లు ఇలా మారిస్తే అనే డౌట్ రావడం, ఇదంతా వద్దు. అసలు జీవితం అంటే ఏంటి, ఎన్ని రకాలుగా జీవించవచ్చు, ఇటు ఐహికంగా కానీ అటు ఆధ్యాత్మికంగా కానీ. ఎందుకంటే ఐహికంగా జీవించేటువంటి జీవితానికి ఆధ్యాత్మికమైనది ఆధారం, ఆధ్యాత్మిక జీవితానికి ఐహికం అనేది ప్రాక్టికల్. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. దే ఆర్ నాట్ ఇండిపెండెంట్. ఇది వేరు అది వేరు కాదు. ఐహికము ఆధ్యాత్మికము రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అలా ఆధారపడి ఉండేటువంటి ఆ రెంటినీ కూడా దేవుడు 2 చేతులు ఇచ్చాడు. ఈ చేత్తో ఒకదాని, ఆ చేత్తో ఒకదాని, 2 చేతులతో రెంటినీ కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా ఎప్పుడైతే మనము ముందుకు సాగుతామో మనకు అసలు నిజంగా లైఫ్ అంటే ఇంత బాగుంటుందా, అరే అసలు ఈ భూమి మీద జీవితం నిజంగా ఎంత బాగుందో కదా అని అనిపిస్తుంది. అది రాకూడదు, ఇది రాకూడదు, వద్దు 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 అని అన్నిటినీ కూడా లేకుండా చేసుకుంటూ పోవడం కాదు, అసలు వచ్చేదాన్ని ఏమిటది అని చూసి దానిని అద్భుతంగా మలుచుకుంటూ జీవితాన్ని అందమైన జీవితంగా తయారు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా జీవితాన్ని మలుచుకోవాలంటే అది కూడా మళ్ళీ మన చేతుల్లోనే ఉన్నది, ఎవరి దగ్గర లేదు. మన జీవితం మన చేతుల్లోనే ఉన్నది. అటువంటి అద్భుతమైన జీవితాన్ని మనం తయారు చేసుకుంటూ ముందుకు సాగేటప్పుడు
మన జీవితానికి మనమే మాస్టర్, వేరే ఇంకెవరూ కాదు. ఎవరి జీవితానికి వాళ్లే యజమానులు, ఎవరి జీవితానికి వాళ్లే కర్తలు. కనుక మనం ఎలా జీవించాలి అనేది ఎవరికి వాళ్ళం డిసైడ్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళం డిసైడ్ చేసుకోవాలి. ఇంకొకరిని డిసైడ్ చేయమని మనం అడగకూడదు. ఒకవేళ ఎవరైనా డిసైడ్ చేస్తే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేసింది మనకు నచ్చకపోవచ్చు. ఆ నచ్చని జీవితంలో మనం ఇవ్వడలేము. అందుకని అసలు ఇంకొకరు మన జీవితాన్ని తీర్చాలి, ఇంకొకరు మన జీవితానికి ఒక రూపాన్ని ఇవ్వాలి, ఒక ప్లాన్ ఇవ్వాలి, ఒక డిజైన్ ఇవ్వాలి అనే దాన్ని కోరుకోవడమే తప్పు. మన జీవితానికి మనమే కర్తలము, మనమే డిజైనర్స్. ప్లాన్ అంతా మనమే వేసుకోవాలి. ఎలా ఉండాలి నా జీవితం అనేది నేనే డిసైడ్ చేసుకుంటాను అనే రీతిలో మనం తయారు కావాలి. అప్పుడు ఏమవుతుందంటే వి బికమ్ ఇండిపెండెంట్, ఇంకొకరి మీద ఆధారపడము. మహా అయితే వాళ్ళ దగ్గర ఏదైనా సలహా తీసుకొని ఆలోచించుకుంటాం, వీళ్ళు సలహా చెప్పారు కదా, ఇది ఎంతవరకు నాకు ఉపయోగపడుతుంది. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును. ఎవరైనా ఏదైనా సలహా మనం అడగకుండా ఇచ్చారు, లేదా మనం అడిగి సలహా తీసుకున్నాం, అంత మాత్రాన ఖచ్చితంగా దాన్ని ఫాలో అయి తీరాలి అని లేదు. ఖచ్చితంగా దాన్ని ఫాలో అయి తీరాలన్న రూల్ ఏం లేదు. సలహా తీసుకుంటాము కానీ మనకు నచ్చితేనే దాన్ని ఫాలో అవుతాం. బాధ్యత మనది. అక్కడ వాళ్ళు సలహా చెప్పారు కదా, వాళ్ళ తప్పు, వాళ్ళ మీద నింద వేసేయడం, వాళ్ళ మీద భారం మోపేయడం ఇవన్నీ పనికిరావు. కనుక మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. కనుక బాధ్యతాయుతంగా మనం జీవితాన్ని చూడాలి. జీవితాన్ని తీర్చిదిద్దుకునే బాధ్యత మనదే కాబట్టి మన జీవితాన్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలో చూడాలి. మన చేతుల్లో ఏమీ లేదు అనేది నిజం చెప్పాలంటే బాధ్యత రాహిత్యం, తప్పించుకునేటువంటి తత్వం అన్నమాట అది. బాధ్యత తీసుకోవడం ఇష్టం లేక ఎవరో ఒకరిని నెత్తిన వేసేస్తే పిడబోతుందిలే, మనకు గొడవ ఉండదు, వచ్చిన దుఃఖానికంతా వాళ్ళు కారణం అంటే సరిపోతుందిలే అని అనుకుంటారు. కానీ దానివల్ల నష్టపోయేది మనం. ఇంకెవరైనా వేసే ప్లాన్లో నిజంగా మనకు ఆనందం ఉండవచ్చు, ఉండకపోవచ్చు కూడా, లేనప్పుడు ఏడవాల్సింది మనమే. అందుకని నాకు ఏది ఇష్టం, నా జీవితం ఎలా ఉండాలి, నా జీవితంలో నాకు ఎలాంటి హ్యాపీనెస్ రావాలి, ఇవన్నీ మనమే గమనించుకుంటూ మనమే ఒక డెసిషన్కి రావాలి. అవసరమైతే ప్లాన్ మార్చుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ ఇవాళ వాళ్ళు చెప్పారు ఇది బాగుందా, సరే సరే దీన్ని వేసుకుందాం మన ప్లాన్లో అని వేసుకోవడం, మళ్ళా రెండు రోజుల తర్వాత తూచి ఇదేం బాగాలేదు, వచ్చి నేను పొరపాటు చేశాను అని అనుకోవడం, ఇలాంటివన్నీ లేకుండా హాయిగా చక్కగా ఆలోచించుకుంటూ అసలు ఏమిటి నేను ఎలాగ ఆలోచన పెట్టాలి, ఎందుకు అని అంటే మనం పెట్టిన ఆలోచన ప్రకారమే మనకు అన్నీ కూడాను పరిస్థితులన్నీ కూడా ఏర్పడతాయి. కనుక ఎలాంటి ఆలోచన నేను పెట్టాలి అనేది చాలా ముఖ్యమవుతుంది. ఆ బాధ్యతను మనమే తీసుకొని మన జీవితానికి ఒక రూపకల్పన చేసుకోవలసిన వాళ్ళం మనని. రూపకల్పన చేసుకొని మంచి బెటర్మెంట్ని, అద్భుతాన్ని, అల్టిమేట్ని లక్ష్యంగా పెట్టుకొని, ఎందుకంటే ఏ లక్ష్యమూ లేకపోతే లైఫ్ చాలా బోర్ కొట్టిపోతుంది. అసలు ఎందుకున్నామో తెలియదు, ఎందుకు పుట్టామో తెలీదు, ఎందుకు బతుకుతున్నామో తెలీదు, ఏం చేయాలో తెలీదు, చేస్తున్నది కరెక్టో కాదో తెలీదు, ఇంకేం లేదు కదా, నేను చేసేది ఏముంది, ఎందుకు పుట్టానో నాకు తెలియపక్క వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను గబా గబా వెళ్ళిపోతే మళ్ళీ చచ్చిపోయిందని అనుకోవాల్సి వస్తుంది. అయ్యో నేను అనవసరంగా ఒక లైఫ్ టైమ్ని నేను వేస్ట్ చేసుకున్నాను, అనవసరంగా నేను వచ్చేసాను, ఉంటే ఇంకా బాగుండేది కదా, నేను ఆ లైఫ్ టైంలోనే ఆ జీవిత కాలంలోనే నేను సత్యాన్ని తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేదో కదా, చాలా టైం వేస్ట్ చేసుకున్నాను, అనవసరంగా ఒక జీవిత కాలాన్ని నేను వేస్ట్ చేసుకున్నాను అని అనుకునే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. అది మన తెలివితేటలు. అటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోకుండా హాయిగా
మన లైఫ్ ని మన ప్లాన్ ని మనమే వేసుకొని ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఉన్న పరిస్థితుల్లో మనము ప్లాన్ వేసుకుంటే పరిస్థితులు మారుతాయి ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో నాకు ఆనందం లేదు ఈ పరిస్థితులు మారాలి మారితేనే నాకు ఆచే నీ చేతుల్లో ఉంది ఒక్క చిటిక నీ చేతుల్లో ఉంది వెయ్యి చిటిక వెయ్యి మార్చు పరిస్థితుల్ని ఆ చిటిక వేసినప్పుడు ఏ స్థితిలో ఉండాలి నీ పూర్ణాత్మ స్థితిలో ఉండి నువ్వు చిటిక వేయాలి ఊరికనే వేస్తే కాదు చిటికలు అందరూ వేస్తాం ఏమీ కాదు అక్కడ కాసేపటి 7 రూపాయలు పుట్టడం తప్ప ఇంకేం కాదు అట్లా కాకుండా ఎట్లా వేయాలంటే భగవద్గీతని కృష్ణుడు బోధించాడు ఒరే బావా అంటూ బోధించలేదు నువ్వు ఒక సోల్వి నేను ఒక సోల్ని నువ్వు కనెక్ట్ ఓవర్ సెల్ఫ్తో కనెక్ట్ కానీ సోల్వి నువ్వు ఓవర్ సెల్ఫ్తో కనెక్ట్ అయ్యి ఆ స్థితిలో నుంచి మాట్లాడుతున్న సోల్ని నేను అనే రిలేషన్షిప్ తోటి మాట్లాడాడు అక్కడ కృష్ణుడు అందుకని కృష్ణ వాచ అన్నాడు ఎక్కడ భగవాను వాచ అంటాడు మాట్లాడింది కృష్ణుడు కాదు భగవంతుడు ఎందుకు అని అంటే ఆ సమయంలో కృష్ణుడు తన పూర్ణాత్మతోటి కనెక్ట్ అయి ఉన్నాడు అందుకని మూలం నుంచి వస్తున్నాయి మాటలు ఆయనకి ఆయన ఏం మాట్లాడినా కూడా మూలం నుంచి ఆయనకు మాటలు వచ్చాయి ఆ విధంగా ఆయన మాట్లాడాడు కాబట్టి అదే విధంగా మనం కూడా ఏంటంటే మన పూర్ణాత్మతోటి కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం మరి పరమాత్మ పక్కన మనం ఎలా ఉంటాము పరమాత్మ గ్రేట్ ఓకే మరి నేను కూడా ఎలా గ్రేటు ఈ 4-5 అడుగుల శరీరంతో నేను గ్రేటా అంటే కాదు ఈ 4-5 అడుగుల శరీరం లోపలి ఆత్మ ఏ మూలం నుంచి వచ్చిందో ఆ పూర్ణాత్మ గ్రేట్ కనుక మనము ఆ పూర్ణాత్మ స్థితిలోకి వెళ్ళాలి అప్పుడు ఇద్దరం సమానమైపోతాం ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు నువ్వు వేసే ప్రతి చిటికకు ఎంతో విలువ ఉంటుంది చాలా విలువ ఏర్పడుతుంది కనుక అలా వచ్చేటువంటి శక్తిని మనము ఉపయోగించుకోవడం నేర్చుకో దానికోసం ఏం చేయాలంటే ముందుగా మన పూర్ణాత్మతో మనము లింక్ కావాలి పూర్తి స్పృహతో ఎప్పుడు లింక్ ఎప్పుడు ఉంటుంది పూర్తి స్పృహతో అది చాలా ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు అవి పూర్తి స్పృహతో మన పూర్ణాత్మతోటి మనము కనెక్ట్ కావాలి మన పూర్ణాత్మకి మనము ఏమి కావాలో చెప్పి దానితోటి అంటే మనకి చనుపించుకోవాలి ముందు పూర్ణాత్మతోటి నాకేం కావాలన్నా నా పూర్ణాత్మ నాకు చేసి పెడుతుంది అని దానితోటి మనం ఎప్పుడైతే చనువు పెంచుకుంటామో మనకు ఎప్పుడు ఏ దశలో ఏ జ్ఞానం అవసరమో అది మనకు అందిస్తుంది ఆ జ్ఞానాన్ని కేవలం సహాయం చేస్తూ మనం అడిగినప్పుడల్లా సహాయం చేయడం మాత్రమే కాదు తను చేసేది అసలు మనమేమిటో మనకు అర్థమయ్యేలా చేస్తుంది నిజంగా తాను ఎక్కడున్నదో తన కాంటాక్ట్ నంబర్ ఇస్తుంది మనకి తన అడ్రస్ చెప్తుంది అది పూర్ణాత్మ ఆ అడ్రస్ మనం తెలుసుకోవాలి కాంటాక్ట్ నంబర్ ఏముంది మనం పెట్టుకున్న పేరే కాంటాక్ట్ నంబర్ మనం మన పూర్ణాత్మని ఏ పేరుతో పిలిస్తే అదే కాంటాక్ట్ నంబర్ అదే దాని సెల్ నంబరు కాబట్టి మనకి ఏది కావాలన్నా కూడా దాన్ని పిలవచ్చు ఓవర్ సెల్ఫ్ అనొచ్చు ట్రూ సెల్ఫ్ అనొచ్చు హయ్యర్ సెల్ఫ్ అనొచ్చు పూర్ణాత్మ అనొచ్చు ప్రజ్ఞాత్మ అని పిలవచ్చు దాని ఏది నచ్చకపోతే మన పేరే మనం దానికి పెట్టేసుకోవచ్చు ఎట్లాగన్నా పిలవచ్చు దాన్ని అంతరాత్మన ఓకే నో ప్రాబ్లం సో ఫార్ యాజ్ యూ మీన్ ఇట్ పర్వాలేదు నా లోపల ఉన్న ఆత్మ అదే అసలు నా ఆత్మ అదే అసలు ఆత్మ అదే నాది అనే స్పృహతో మనం ఉండాలి అట్లా ఉండి దాన్ని మనం పలకరించుకున్నప్పుడు అది మనకేం చేస్తుందంటే శక్తిని మన శక్తిని మనం తెలుసుకోవడానికి కావలసినదంతా మనకి అందిస్తుంది మనం ఎంత శక్తివంతులము అనేది మనకు అర్థమయ్యేలాగా చేస్తుంది
అలా ఓవర్ సెల్ఫ్ తోటి బాగా అలవాటు పడాలి. ముందు ఫస్ట్ చేయాల్సిన పని అది, మన పూర్ణాత్మతో మనం మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఏ కృష్ణుడితోనో రాముడితోనో లేకపోతే ఇంకెవరితోనో కాదు. మామూలుగా మనకి చాలా మతాలు చెప్తూ ఉంటాయి, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళైతే ఓవర్ సెల్ఫ్ అంటారు, మనమైతే పూర్ణాత్మ ప్రజ్ఞాత్మ అంటాము, క్రిస్టియన్స్ అయితే క్రైస్ట్ అంటారు. అక్కడ క్రీస్తు అంటే యేసుక్రీస్తు కాదు, అక్కడ ఆ లోపల ఉండేటువంటి పూర్ణాత్మని వాళ్ళు క్రైస్ట్ అంటారు. క్రైస్ట్ అంటే దాన్ని క్రైస్ట్ అంటారు. ఇప్పుడు ఈవెన్ జీసస్ కూడా యేసు కూడా మామూలుగా ఉన్నప్పుడు యేసుగా ఉండేవాడు, కానీ కొన్ని కొన్ని స్థితులకు వెళ్ళిన కొన్ని కొన్ని పరిస్థితులలో అతను తన పూర్ణాత్మతో కనెక్ట్ అయిపోయేవాడు. అలా అయినప్పుడు క్రీస్తు మాట్లాడేవాడు. ఇప్పుడు ఈవెన్ ఆయన్ని చివరిలో ఇది చేస్తారు కదా, సిలువ వేస్తారు. సిలువ వేసే చివరి రోజులలో పూర్ణాత్మతో అతను పూర్తిగా కనెక్ట్ అయిపోతాడు, పూర్ణాత్మతో పూర్తిగా 100% కనెక్ట్ అయిపోతాడు అతను. అందువల్ల వీళ్ళు ఆ శరీరాన్ని మేకులు కొట్టి అంత గందరగోళం చేసి ఇంత బాధ పెట్టినా అతనికి ఆ బాధ అనేది తోచలేదు. కానీ ఒరిజినల్గా ఏంటంటే పూర్ణాత్మ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. శరీరం ఉంది ఇక్కడ, కానీ తాను తన స్థితి పూర్ణాత్మ స్థితిలో ఉండినాడు ఆయన. ఆ స్థితిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆ మేకులు కొట్టినప్పుడు అప్పుడంతా కూడాను ఆయన మాట్లాడింది అది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకు అని అంటే తాను కావాలని కోరుకున్నాడు, దాన్ని సిలువ వేయించుకోవాలని కోరుకున్నాడు ఆయన. ఆయన తపన ఏంటంటే తాను అలా చేస్తే వీళ్ళు అర్థం చేసుకుంటారు, తను చెప్పేటువంటి సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటారు. నాయన శరీరం మనకి ముఖ్యం కాదురా, లోపల ఉండే ఆత్మ మనకి ముఖ్యము అనేది వీళ్ళు అర్థం చేసుకుంటారు అని ఆశపడ్డాడు ఆయన. కానీ మన బుద్ధిమంతులకు అది అర్థం కాలేదు, అప్పటికి కూడా అర్థం. జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ముందు ఒకటి మన పూర్ణాత్మతో మనం మాట్లాడాలి, రెండు మన శరీరంతో మనం కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. మన శరీరంతో మనం మాట్లాడుతూ ఉండాలి. మన శరీరం కూడా కొన్ని విషయాలు చెప్తుంది మనకి, మనం వాటిని అని పక్కకు నెట్టేస్తాం. అలా నెట్టకూడదు. పూర్ణాత్మ చెప్పే విషయాలను ఎలాగైతే మనము పాటించాలో మన శరీరం చెప్పే వాటిని కూడా అలాగే పాటించాలి. నిజంగా శరీరం చెబితే కొంతమంది ఏంటంటే కాపీ కొడతారు, వాళ్ళకి అనిపించింది కదా నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఏ వాళ్ళకి ఏదో శరీరం మాట్లాడింది కాబట్టి నాకు కూడా శరీరం మాట్లాడుతుందిలే అని అనుకుంటారు. అంత కాదు, నిజంగా కమ్యూనికేషన్ వస్తుంది, నిజంగా కమ్యూనికేషన్ వస్తుంది మన శరీరం నుంచి. మనకు కమ్యూనికేషన్ నిజంగా వస్తుంది, అది ఆహార విషయంలో కావచ్చు, అలవాట్ల విషయంలో కావచ్చు, వ్యవహార విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా మనకు దాని నుంచి వస్తుంది. కనుక ఆ వచ్చే దానిని మనము చక్కగా అందుకోగలగాలి. అలా అందుకోవాలి అని అంటే మనం ముందు ఓపెన్ మైండ్ తోటి ఉండి ఎలాంటి భేషజాలు కానీ పరిమితులు కానీ ఏమీ పెట్టుకోకుండా నా ఓవర్ సెల్ఫ్ నిజంగా ఏం చెప్తే నేను దాన్ని పాటిస్తాను, నా శరీరం నిజంగా ఏమి కోరుతుందో దాని అవసరాన్ని నేను తీరుస్తాను అని ఆ దాన్ని కనుక అలా తీసుకున్నట్లయితే ఆ శరీరం మనకు ఏది మంచో ఏది చెడో అది మనకు చెప్తుంది. ఆ చెప్పిన దాన్ని మనము ఫాలో కావాలి. మామిడి పండు తీపుని ఎట్లా చెప్పేది నేను అదేదో బనానా తిన్నాను తీయగా ఉంది, బనానా తీపిలాగా ఉంటుందా? ఉండదు. కానీ బెల్లం తీపిలా ఉంటుందా? ఉండదు. షుగర్ తీపిలా ఉంటుందా? ఉండదు. ఇంకేదో తిన్నాను ఆ తీపిలా ఉంటుందా? ఉండదు. మరి మామిడి పండు తీపి ఎలా ఉంటుంది అంటే ఒక ముక్క తీసి నోట్లో వేస్తేనే తెలుస్తుంది కదా. అదే విధంగా మనము మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, ఈ శరీరాన్ని నేను చాలా గౌరవిస్తున్నాను,
ఇది నిజంగా ఏమి కోరుతుందో దానికి కావాల్సిన దాన్ని నేను అందిస్తాను అనే యాటిట్యూడ్ ని ముందు మనం ఏర్పర్చుకోవాలి. నేను దీన్ని అలవాటు చేస్తాను ఈ శరీరానికి అని అనుకోవచ్చు. అది నిజంగా దేన్ని వద్దంటుందో వదిలేసేదాన్ని. ఆ రకంగా అది మాట్లాడేదాన్ని, అది చెప్పేదాన్ని, అది కమ్యూనికేట్ చేసేదాన్ని మనం ఎప్పుడైతే ఒబే చేస్తామో అది ఫర్దర్ మా ఇంకా చక్కగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అవసరమైనప్పుడు. ఒకసారి చెప్పింది కదా అని అదేదో ఇంకా మాటి మాటికి ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉంటుంది అని అనుకోవడం కూడా పొరపాటు. అట్లా కూడా ఉండదు, పద్ధతిగానే ఉంటాయి వ్యవహారాలు. ఆధ్యాత్మికతలో ఎప్పుడు కూడా వ్యవహారాలు పద్ధతిగానే ఉంటాయి. మనము ముందు ఇక్కడ డిసైడ్ అవ్వాలి మనస్ఫూర్తిగా, నేను ఇది ఏది చెప్తే నేను దాన్ని ఫాలో అవుతాను. నీ మీద పెట్టేస్తున్న భారం, నువ్వు నన్ను గైడ్ చేయి, నువ్వు నన్ను గైడ్ చేయి, నేను ఎలా వెళ్ళాలి అనేది నువ్వు నన్ను గైడ్ చేయి అని. దీని మీద నిజంగా కనుక మనం భారం వేస్తే మధ్యలో మనసు అనేది మనకి అడ్డం రాదు. కాబట్టి అప్పుడు మనం కరెక్ట్గా ఇన్నర్ మనల్ని గైడ్ చేస్తుంది. మనకుండే ఒక పిచ్చి అలవాటు ఏంటంటే లోపల నుంచి అది చెప్తూ ఉంటుంది, ఏ నువ్వు తప్పు చేస్తున్నావు లేదా తప్పు ఆలోచిస్తున్నావుటే మీరు నాకు తెలీదా, నీకంటే నాకు చాలా బాగా తెలుసు, నేను బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నాను, నేనే కరెక్టు, ఈ మనసు ఏదో నన్ను మిస్గైడ్ చేస్తోంది, నన్ను తప్పుదారి పట్టిస్తోంది మనసు, ఇది కాదు అని దాని నోరు మనం మూసేస్తాం. ముందు ఈ పిచ్చి చేష్టను మనం ఆపేయాలి, దీని మీద భారం వేయాలి. నాకు మార్గం నువ్వు ఎలా చూపిస్తే నేను అలా నడుస్తాను, మంచో చెడో మొత్తం నీ చేతుల్లో పెడుతున్నాను, నీ భుజాల మీద పెట్టేస్తున్నాను, నువ్వే నన్ను నడిపించు అని దీని మాటకు మనం ఎప్పుడైతే విలువనిస్తామో మొదట్లో కొంచెం మనకి భయం కలుగుతుంది, నిజంగా మనము కరెక్ట్గా పోతున్నామా లేదా అని అనిపిస్తుంది. ఒకటి అరా చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతాయి, అవో అందుకనే నేను అనేది మనసు ఇట్లా చేస్తుంది అని అనుకోవద్దు. ఇహన మనసు నోరు మూసుకోవడం నేర్చుకుంటుంది, మనసు సైలెంట్ అయిపోవడం నేర్చుకుంటుంది, అప్పుడు లోపల నుంచి ఇన్నర్ మనకి గైడెన్స్ ఇస్తుంది, ఇన్నర్ నుంచి ప్రాపర్ గైడెన్స్ వస్తుంది. అదేవిధంగా శరీరం కూడా మనము ఏమి గైడెన్స్ వస్తుందో దాన్ని జాగ్రత్తగా మనము గమనిస్తూ కనుక ఉన్నట్లయితే ఏ టైంలో ఏ గైడెన్స్ ఇవ్వాలో ఆ గైడెన్స్ మనకి శరీరం నుంచి కూడా వస్తుంది. తనకి ఏం కావాలో, తనకి ఏమి ఇవ్వద్దో తనే డిసైడ్ చేసి చూస్తుంది. కాబట్టి మనము చేయవలసిన వాటిల్లో ఒకటి మన పూర్ణాత్మతోటి బాగా మాట్లాడటం, ఇన్నర్ మీద డిపెండ్ అవ్వడం, ఇన్నర్కి పూర్తి విలువనివ్వాలి, ఇంకా ఇన్నర్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం, దీన్ని చెప్పేయాలి నా ఇన్ ఓ మై ఇన్నర్ లేదా ఓ నా ప్రజ్ఞాత్మ పూర్ణాత్మ, నువ్వు నన్ను ఎలా గైడ్ చేస్తే నేను అలా నడుస్తాను, నువ్వు ఇక్కడ ఉన్నావని మాకు ఇప్పుడు తెలిసిపోయింది, చెప్పారు నాకు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్పారు, నువ్వు ఇక్కడే ఉన్నావు, ఎక్కడో లేవు ఇక్కడే ఉన్నావు అని చెప్పారు. కాబట్టి నీతోటి నేను మాట్లాడుతున్నానని ఇక్కడే హాయిగా ఉన్న దాంతోనే మాట్లాడడం మొదలు పెడితే మనం దాంతో మాట్లాడే కొద్దీ అది మనతోటి కొంతకాలం తర్వాత మాట్లాడడం మనకి బాగా తెలుస్తుంది. పనులు అవుతుంటాయి, పనులు అవ్వడం ద్వారా మనం చెప్పేది తను వింటోంది అనేది మనకు అర్థమవుతుంది. కానీ మనకు ఏదైనా చెప్పాల్సి వస్తే కూడా తను మనకి చెప్పగలుగుతుంది, మాట్లాడుతుంది, ఆ మాటలు మనము వింటాము. మనము ఏ భాషలో ఉన్నామో ఆ భాషలోనే ఆ మాటలను మనము వింటాము. మనం తెలుగు వాళ్ళం అయితే తెలుగులోనే మాట్లాడుతుంది అది, చెప్పు అన్నది ఆ రోజు నాతోటి, తెలుగు అని ఇంగ్లీష్లో అడగలేదు, ఎందుకంటే నాకు తెలుగు బాగా సుపరిచితం కాబట్టి తెలుగులోనే మాట్లాడింది అది, దానికి భాషా భేదం లేదు. అందుకని మనం ఏ భాష అయితే అది ఆ భాషలోనే మనతో మాట్లాడుతుంది, స్పష్టంగా వింటాము, ఈ చెవులతో వినము కానీ స్పష్టంగా వింటాము, అందులో డౌటే లేదు. కాబట్టి దాంతో మాట్లాడము, ఓవర్ సెల్ఫ్ తోటి మాట్లాడము, దానితోటి బాగా అలవాటు పడిపోవాలి.
ఇంట్లో మనుషులు ఉంటే మనం ఎట్లా అలవాటు పడిపోతాం, ఫలానా పని అంటే ఫలానా వాడికి చెప్పేస్తే వాడు చూసుకుంటాడు ఇంకంతే అని ఎలా మనం అలవాటు పడిపోతాం. అలా అలవాటు పడిపోవాలి పూర్ణాత్మక మనం. మనకి ఏ అవసరం వచ్చినా దానికి చెప్పేటువంటి దీని అలవాటు మనం చేసుకోవాలన్నమాట. అలా దానికి అలవాటు పడిపోయి శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తూ శరీరం ఏదన్నా కనుక చెప్తే అది చెప్పేది ఉంటుంది, చెప్పనిది ఉంటుంది, చెప్పకపోతే నో ప్రాబ్లం. ఏదైనా చెప్పింది అనుకోండి దాన్ని ఫాలో అవ్వడం. అట్లా కనుక మనం చేస్తే ఖచ్చితంగా ఫలితం అయితే చాలా మంచి రిజల్టే మనకి వస్తుంది. వాటితోటి మాట్లాడడము, తర్వాత నిరంతరము నా పూర్ణాత్మ నేను ఒక్కటే అన్యము కాదు, నేను నా పూర్ణాత్మ అన్యము కాదు, అటువంటి నేను నా పూర్ణాత్మతో ఏకమై ఉన్న నేను, నాతో పాటు భగవంతుడున్నాడు, దేవుడనేవాడు, గాడ్, నువ్వు ఏ పేరు పెట్టుకుంటావో పెట్టుకోదానికి, గాడ్ అంటావో, భగవంతుడు అంటావో, పరమాత్మ అంటావో, దేవుడు అంటావో, ఏదైనా అనుదాన్ని, ఆ సుప్రీం పవర్ నాతో పాటు పనిచేస్తుంది. దాన్ని ప్రిన్సిపల్ అని కూడా అంటారు, విశ్వసూత్రము, విశ్వసూత్రము అని కూడా అంటారు దాన్ని. ఏ పేరుతోనైనా పిలవచ్చు దాన్ని. నేను నా విశ్వసూత్రం. నీ గాడ్ అనడం ఇష్టం లేదనుకో, నేను నా విశ్వసూత్రం. గాడ్ అంటే బాగుంటుంది అని అనిపించింది అనుకో, నేను దేవుడు, మేమిద్దరం కలిసి ఈ పని చేస్తున్నాము అని ఆ రకంగా ఎప్పుడైతే మనము ఆ యాటిట్యూడ్ని మనం అలవర్చుకుంటామో, ఆ యాటిట్యూడ్లో నిగర్వము అనేది వస్తుంది, పూర్తి అవగాహన అనేది వస్తుంది, పర్ఫెక్షన్లో నిలబడి ఉంటాం, పర్ఫెక్ట్గా ఉంటాం మనం ఆ దీంట్లో, ఆ స్థితిలో ఉన్నప్పుడు. అందుకని కృష్ణుడు కూడా నేను అని అన్నప్పుడు, భగవద్గీత నిండా నేను అని అన్నప్పుడు కృష్ణ అని చెప్పలేదు ఎక్కడ. నన్ను ఆశ్రయించండి అని మాట్లాడినప్పుడు కృష్ణుణ్ణి ఆశ్రయించండి అని చెప్పలేదు, యశోదమ్మ కొడుకుని ఆశ్రయించండి అని చెప్పలేదు, నన్ను ఆశ్రయించండి, ఆ నేను అనేదాన్ని ఆశ్రయించండి. ఆ నేను అనేది ఏమిటి అని అంటే నీ ఓవర్ సెల్ఫ్, నీ పూర్ణాత్మ, నీ పూర్ణాత్మని నువ్వు ఆశ్రయించు అని చెప్పాడు. కనుక ఆ పూర్ణాత్మతోటి మనము ఎప్పుడైతే ఏకమవుతామో, ఆ ఏకం అవ్వడానికి మనం సాధన, ఏకమయ్యే సాధన, అది ప్రాక్టీస్. ఇప్పుడు మొగుడు పెళ్ళం పోట్లాడుకున్నారు, కొత్తగా పెళ్ళైంది, మొగుడు పెళ్ళం పోట్లాడుకున్నారు, ఎవరితో ఒకరితో తప్పు ఉంటుంది దాంట్లో. ఓకే, పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మాయి నువ్వు కొంచెం వాడిది తప్పు అయినా కూడా నువ్వు కొంచెం వాడిని మంచి చేసుకో, నువ్వు ఎట్ట చెప్తే అట్లా వింటాడు వాడు, ఏం పర్వాలేదు, నువ్వు కొంచెం వాడిని మంచి చేసుకో అన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, కొద్ది రోజులు అతనికి కోపం వచ్చినా లేకపోతే అతను వేరే రకంగా ఉన్నా కూడా నెమ్మదిగా అతనితోటి మాట్లాడుతూ అతను నెమ్మదిగా అలవాటు పడిపోతాడు. ఈ అమ్మాయికి అలవాటు పడ్డప్పుడు ఈ అమ్మాయిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లం ఉంటుంది లైఫ్లో. అదేవిధంగా మనం ఏంటంటే అపూర్ణాత్మతోటి మనము ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో, దాంతో చేసుకుంటూ దాంతో చనువు పెంచుకుంటామో, అప్పుడు మన గురించి మనకి అర్థమవుతుంది. కనుక మన దృష్టి దేని మీద ఉండాలి అంటే అహరహము, మన భావన ఎలా ఉండాలి అని అంటే, నేను అంటే నేను ప్లస్ నా పూర్ణాత్మ కలిసి నేను, నేను ప్లస్ నా పూర్ణాత్మ కలిసి నేను, సృష్టికర్తగా నేను అంటే నేను ప్లస్ దేవుడు, గాడ్, లేదా సూత్రము, ప్రిన్సిపల్, విశ్వసూత్రము, మేమిద్దరం కలిస్తే ఏదైనా కూడా సాధ్యమే, ఏదైనా కూడా సాధ్యమే. ఆ రకంగా దేనినైనా సాధ్యపరచవచ్చును అని అంటే, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది కాదు, మేమిద్దరం కలిసి ఏమనుకుంటే అది జరిగిపోతుంది, ఆ స్పృహని ఎప్పుడూ కూడా పెట్టుకొని ఉండాలి. పక్కన ఉన్నటువంటి ఆ విశ్వసూత్రాన్ని లేదా భగవంతుడిని లేదా ఆ స్పృహని ఎప్పుడూ కూడా మనము పెట్టుకొని ఉండాలి, ఆ స్పృహతోటి ఉండాలి. నేను ఒక్కడే అని అనుకోకూడదు, ఎందుకంటే ఈ ఒక్కడి వల్ల కాదు, చెప్పుకున్నాం కదా, ఫ్యాన్ ఒక్కటి ఏం ఉపయోగం ఉండదు, కరెంట్ ఒక్కటి ఏం ఉపయోగం ఉండదు, ఉన్నంత కరెంట్ ఉంది ఏం ప్రయోజనం,
అది లేకపోతే ఇది నిలబడదు దానికి సంబంధించిన డివైసులు ఉంటేనే అది వినపడుతుంది ఇవి ఎప్పుడు ఉపయోగపడతాయి కరెంట్ ఉన్నప్పుడే ఉపయోగపడతాయి కనుక రెండో అవసరమే ఆ రకంగా మేము ఇద్దరము అవసరమే కాబట్టి మనకు ఎప్పుడు ఏది కావాలన్నా మేము జంటగా ఈ పనికి పోనుకుంటున్నాము నేను ప్లస్ నా పూర్ణాత్మ కలిసిన నేను అంటే నేను అనేది సంపూర్ణత్వం అంట నేను ప్లస్ నా జంట గాడ్ మేము ఆ పనికి పూనుకుంటున్నాము అనేటువంటి ఆ స్పృహతోటి గనక మనం ఉంటే మనకి పొగరు పుట్టదు గర్వం అనేది రాదు ఎంతసేపు నేనే నేనే అని అనుకుంటే గర్వం వచ్చేస్తుంది ఒకనొక దశలో గర్వం వచ్చేస్తుంది దానివల్ల మళ్ళా మనకే తిప్పదు అందుకని ఆ ఇవేవి లేకుండా హాయిగా పక్కన గాడ్ అనేవాడు కూడా కలిస్తేనే అంటే మేము ఇద్దరం సమానం పార్ట్నర్స్ ఇద్దరం ఏది క్రియేట్ చేయాలన్నా 50% నేను 50% గాడ్ రెండు కలిస్తేనే 100% అవుతుంది అక్కడ ఆ స్పృహతోటి మనం గనక ఉన్నట్లయితే ఆ క్రియేషన్ అనేది మనకు సాధ్యం అవుతుంది క్రియేషన్ అంటే దేన్నైనా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు పరిస్థితిని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు ఉన్నటువంటి పరిస్థితి నీకు నచ్చలేదనుకో అంటే నీకు బాధాకరంగా ఇబ్బందికరంగా ఉన్నదనుకో ఆ పరిస్థితిని నువ్వు మార్చేసుకోవచ్చు అప్పుడు నీకు కావాల్సిన పరిస్థితిని నీవు క్రియేట్ చేసుకున్నట్లు అవుతుంది అలాగ మనకు నచ్చిన పరిస్థితి మనకు కావలసిన పరిస్థితిని మనం మార్చేసుకోవచ్చు లేదు ఇంకొక దాన్ని మాస్టర్స్ని మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ స్పృహలో ఉంటూ పూర్తిగా ఆ స్పృహలో ఉంటూ అందుకని వాళ్ళు కూడా నేనే గాడ్ని అని చెప్పట్లేదు ఎప్పుడూ కూడా భావన అదే మేమిద్దరం కలిస్తే జరుగుతోంది కనుక మేమిద్దరం కలిస్తేనే సమస్త సృష్టి జరిగింది కనుక మేమిద్దరం వేరు కాదు మనం కరెంట్ని ఫ్యాన్ని వేరు చేయలేము ఏదో ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప అదేవిధంగా మేమిద్దరము కలిస్తేనే ఒక్కటి అనే భావనలో ఉన్నంత వరకు ప్రాబ్లం ఉండదు ఆ భావనలో నుంచి బయటకు వచ్చినప్పుడే సమస్య అనేది క్రియేట్ అవుతుంది కనుక మాస్టర్స్ ఎప్పుడు నేను గాడ్ వేరు కాదు అనే భావనలో ఉంటారు కానీ నేనే గాడ్ని అని ఎప్పుడు చెప్పరు ఎప్పుడు ఆ మాటగా చెప్పరు వాళ్ళు నేనే దేవుణ్ణి అని చెప్పరు కానీ భావనలో అది ఉంటుంది మేమిద్దరం వేరు కాదు అవిభాజ్యము ఎందుకంటే మానవుడి గురించి మాట్లాడాలి అంటే పక్కన దేవుడి గురించి మాట్లాడకపోతే మానవుడి గురించి నువ్వు కంప్లీట్గా మాట్లాడలేవు అలాగే గాడ్ గురించి మాట్లాడాలి అంటే మానవుడిని తీసేస్తే గాడ్ గురించి కంప్లీట్గా మాట్లాడలేవు ఎందుకంటే గాడ్ కెనాట్ క్రియేట్ ఎవ్రీథింగ్ బై హిమ్సెల్ఫ్ దేవుడు తనంతటి తాను దేనిని సృష్టించలేడు పక్కన మానవుడు అనేవాడు ఉంటేనే సృష్టించగలడు ఆఖరికి ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే ఈ చెట్లు చేమలు అన్నీ కూడా మానవ నిర్మితాలే మానవుడు ఇలా ఉండాలి అని కోరుకుంటేనే అవన్నీ ఏర్పడ్డాయి మానవుడి కోరిక లేకుండా ఏది ఏర్పడదు మానవుడు కోరుకోబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఇంతింత జీవజాతి జంతు ప్రపంచం అంతా ఏర్పడింది అంటే మానవుడి వల్లనే అని చెప్తారు కనుక ఎంత గొప్ప వాళ్ళమైనా తిరిగి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేనొక్కడనే చెయ్యగలను అని అనుకోవడం కరెక్ట్ కాదు ఎప్పుడైతే నేను అనే మాట వస్తుందో అక్కడ అహంకారం తలెత్తుతుంది మేము నేను ప్లస్ గాడ్ సంపూర్ణత్వంలో ఉన్న నేను ప్లస్ గాడ్ మేమిద్దరము కలిసి సమస్త సృష్టిని చేశాము అని అనుకున్నప్పుడు ఆ పక్కన గాడ్ ఉన్నాడు కదా ఇద్దరం ఒకటి సేమ్ ఇద్దరికి సమానం అన్నమాట కనుక అప్పుడు ఏమవుతుందంటే ఈ గర్వం అనేది లేకుండా చాలా చక్కగా మనము జీవితాన్ని జీవించగలుగుతాము ఆ రకంగా జీవితాన్ని ఏర్పరచుకొని సంతోషంగా మనము ఉండాలి అని అంటే మన అర్హత ఏమిటి అనేది మనం తెలుసుకొని పెట్టుకోవాలి మన అర్హత ఏమిటి అని అంటే ఏదైనా నీ అర్హతే ఆ అర్హతకి ఒక పరిమితి అంటూ లేదు నువ్వు
దేన్నైనా కూడా అనుకోవచ్చు. ఎట్లా అనుకుంటామయ్యా, ఈ ఒక్క పిరమిడ్ కట్టడానికి మాకు ఇన్ని నెలలు పడుతుంది, ఎట్లా అనుకుంటాము అని అంటే, సాధించిన మాస్టర్లు ఏం చేస్తున్నారు అట్లా అంటే మొత్తం వచ్చేస్తుంది, బిల్డింగ్ మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ అంత సమయంలో, ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక చిటిక వేసినంత సమయంలో మొత్తం బిల్డింగ్ తయారైపోతుంది. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఆ భగవద్భావనలో ఉండి విశ్వవ్యాప్తంగా అంటే గాలిలో ఉన్నటువంటి అణువులను తీసుకుంటున్నారు. ఇది ఏర్పడడానికి ఎలాంటి అణువులు కావాలో అటువంటి అణువులను వాళ్ళు సంకల్పిస్తున్నారు. సంకల్పించగానే చుట్టుపక్కల ఉండేటువంటి అణువులన్నీ గప్ప 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 వచ్చేది, అట్లా ఏర్పడిపోతాయి. అక్కడ ఉండదు నిజానికి, మామూలుగా గాలిలో మామూలు అణువులు ఉంటాయి, ఏ అణువుక అణువు విడివిడి విడివిడిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇటువంటి సంకల్పం జరుగుతుందో చుట్టుపక్కల ఉండేటువంటి అణువులను గప్ప 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 తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఆట ఆడుకుంటుంటారు, ఏదో మామూలుగా ఇసుక ఉంది నేల మీద, మట్టి ఉంది, అరే ఇక్కడ గుడి కట్టాలిగా అనగానే ఏం చేస్తారు, గబ్బ 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 చేత్తోటి ఇసుకనంతా కూడా ఒక దగ్గరికి లాగుతారు. అలాగా మనకు ఏమి నిర్మించాలని మనం అనుకుంటున్నామో దాన్ని నిర్మించటానికి చుట్టూరా ఉండేటువంటి అణువులు దానికి అనుగుణమైన తత్వంగా మారిపోయి వచ్చి ఆ పదార్థంగా అక్కడ ఏర్పడుతున్నాయి. నువ్వు ఇనప బిల్డింగ్ కావాలంటే ఇనప బిల్డింగ్ వస్తుంది, బంగారు భవంతి కావాలంటే బంగారు భవంతి వస్తుంది. ఆయన కనుక కట్టాడు చూడండి, ఎంబీ కట్టాడు చూడండి, ఈయన కోసం లాహిరి కోసం ఒక బంగారు భవంతి కడతాడు, అప్పటికప్పుడు అట్లా కట్టేస్తాడు, మళ్ళీ అట్లానే మాయం చేసేస్తాడు దాన్ని. అలాగా కట్టచ్చు, అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అక్కడ ఎవరో కూడా ఆశ్చర్యపోరు, అరే ఎలా కట్టారు దీన్ని అని ఎవరు ఆశ్చర్యపోరు. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది కానీ, ఎందుకంటే అంతవరకు ఈయన చూడలేదు కాబట్టి ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది, లాహిరికి ఆశ్చర్యం వేస్తుంది. కానీ అక్కడ ఆశ్చర్యపోయే వాళ్ళు ఎవరూ లేరు. ఆయన శిష్యులు వస్తారు, ఇతన్ని తీసుకుపోతారు, ఆయన దర్శనం అవుతుంది, ఇంకా తర్వాత కదంతా నడుస్తుంది. అది ఎలా జరిగింది అని అంటే ఆ స్థితిలో ఉండి అవే కట్టగా లేని ఈ సిచ్యువేషన్స్ని మనం మార్చుకోలేమా? ఏదైనా కూడా మనము చేయవచ్చు. కనుక మనకు ఏది ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే దానిని ముందుగా మనము ఒక్క ఐడియాలోకి తెచ్చుకొని, ఒక విజన్గా మనం ఎప్పుడైతే దాన్ని ఊహిస్తామో, మనం ఊహించిందే అక్కడ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన దానిని చూసుకొని మనము హ్యాపీగా ఫీల్ అవుతామో, మన మీద మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నేను అనుకున్నాను అది జరిగింది అనేటువంటి కాన్ఫిడెన్స్ మనకి పెరుగుతుంది. అన్నీ చూడండి, ఒకదానికొకటి ఒకదానికొకటి అన్నీ సింపులే, మళ్ళీ ఇంత పెద్ద సంక్లిష్టమైనవి ఏమీ లేవు. అక్కడ మనం వేదాంతం చెప్పుకుంటే చాలా సంక్లిష్టం, బుర్ర పీక్కోవాల్సిందే, మొత్తం బటతలైపోతుంది, మొత్తం పీక్కోవాల్సిందే చుట్టూ. కానీ అసలు సత్యంలోకి వెళితే ఎంత సింపుల్గా ఉందో చూడండి, ఎంత సింపుల్గా ఉందో చూడండి. కనుక మనకేం కావాలో మనమే డిసైడ్ చేసుకోవాలి, ఎవరు డిసైడ్ చెయ్యరు. ఏ బ్రహ్మదేవుడు ఇంకోడు ఇంకోడు ఇక్కడ రాసింది లేదు, మనకు మనమే రాసుకొచ్చుకున్నాం. ఒకవేళ ఇక్కడ రాయడం అంటూ ఏదైనా ఉంటే అది మనమే రాసుకొచ్చుకున్నాం, ఎవరు ఆ పని చెయ్యలేదు. మన జీవితం ఎలా ఉండాలో మనమే తయారు చేసుకోవాలి, మనమే సంకల్పించుకోవాలి. దాంతో పాటుగా మనకు ఏమి కావాలో అవన్నీ కూడాను సంకల్పించుకోగలిగిన, మార్చుకోగలిగిన పరిస్థితి, శక్తి మనకు ఉన్నది. ఎప్పుడైతే మనము మనతో పాటు ఉన్న భగవంతుడిని గుర్తించి మన ఇద్దరం కలిస్తే ఈ పని జరిగిపోతుంది. కాబట్టి నేను వాడి ఇద్దరం కలిసి ఈ పని చేస్తున్నాము అని ఎప్పుడైతే మనము దీనిలోకి వెళతామో, నెమ్మదిగా క్రమేణా మనలో ఆ శక్తి అనేది పెంపొందుతుంది. అప్పుడు మనకు కావలసినవన్నీ మనము క్రియేట్ చేసుకొని చక్కటి జీవితాన్ని మనము జీవించవచ్చు. ఈ జన్మని మనం సార్థకం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళము ఇంకా ఇంకా కూడా కొనసాగుతూ, ఎందుకంటే మానవుడు మరణాన్ని ఎందుకు కోరతాడు అని అంటే పిరికితనం వల్ల కోరుతాడు. పిరికితనం ఎందుకు అని అంటే మా ఈ సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి, నేను వీటిని ఎలా ఎదుర్కోగలను అనేటువంటి ఒక పిరికితనం వీడిలో ఉంటుంది. ఆ పిరికితనం వల్ల ఏంటంటే కోరుకుంటాడు, వద్దు నేను వీటి నుంచి పారిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను. ఇంకా దూరంగా వెళ్ళడానికి పంప కూడా వదులుకొని పోలేవు, కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, చచ్చిపోవడానికి మించి ఇంకా నాకు వేరే మార్గం లేదు కాబట్టి చాలు, ఇంత లైఫ్ చాలు నాకు, ఇంతకంటే నాకు ఆయుర్దాయం అక్కర్లేదు అని ఫీల్ అవుతాడు. వీడు అలా ఫీల్ అయ్యేసరికి ఏమవుతుంది, వీడి శరీర కణాలు ఆ మాటలు వింటాయి, ఓ అవునా డిక్కే అయిపోవడం నీకు ఇష్టం, సరే అయితే మేము డిక్కే అయిపోతాంది అనుకుని ఆ శరీర కణాలు డిక్కే అవ్వడం మొదలు పెడతాయి. అప్పుడు వీడికి ముసలితనం వస్తుంది, రోగాలు వస్తాయి, పట్టుత్వం తగ్గిపోతుంది, ఆ ముసలి చేష్టలన్నీ వస్తాయి. ఆ గుణాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటి 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 వచ్చి శరీరం ఇహన ఉడిగిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. కానీ చనిపోయి తీరవలసిన అవసరం అయితే లేదు. అందుకని ఎప్పుడు మన జీవితాన్ని మనము మలచుకోగలిగితే, కాబట్టి హ్యాపీగా మన లైఫ్ని మనమే మలుచుకుంటూ సంతోషంగా అద్భుతమైనటువంటి, ఎందుకంటే వచ్చేటువంటి రాబోయే ఏడవ మానవ జాతి చాలా చక్కటి మానవ జాతి, అక్కడ దుఃఖం అనేది ఉండదు, రోగం అనేది ఉండదు, భయం అనేది ఉండదు, పేదరికం అనేది ఉండదు. నీకు ఎలా నచ్చుతుందో అలా జీవిస్తావు, అంత హాయిగా అంత సంతోషంగా జీవిస్తావు. అటువంటి ఏడవ మానవ తరంలోకి జాతిలోకి మనము సగర్వంగా ఆనందంగా ముందుకు వెళ్ళాలి.